స్పైసీ బ్రోకలీ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్పైసీ బ్రోకలీ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 5, తరిగిన ఉల్లిపాయ 1, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం బాస్మతి రైస్ ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. సో ముందు ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం. సో దీంట్లో అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా అండి. సో ఇవన్నీ కలిపేసి ఒక పేస్ట్ రెడీ చేసుకుంటున్నాం. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే. సో ఇలా రెడీ చేసుకోవాలండి. సో మరీ ఫైన్గా ఉండకూడదు, కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. సో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సో బ్రోకలీ కూడా కొంచెం ముందు ఉడికించుకోవాలి రాజుగా? లేదండి, ఇక్కడ వేయించేస్తాను దాంతో పాటుగా. కొద్దిగా జీలకర్ర. సో ఓన్లీ జీలకర్ర ఒకటే అయితే బాగుంటుందేమో కదా? అవునండి. సో అండ్ ఉల్లిపాయ కూడా యాడ్ చేస్తున్నాం కదా. సో ఉల్లిపాయ ముక్కలు, ఎందుకంటే ఇలాంటి రైస్లో కొంచెం పప్పులు అలాంటివి తగులుతున్నా కూడా అంత టేస్ట్ బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది, కొంచెం అంటే స్పైసీగా నార్మల్గా ఉంటే ప్లెయిన్గా ఉంటే బాగుంటుంది. గోబీతో కంపేర్ చేసుకుంటే బ్రోకలీ మనకి కొంచెం సాఫ్ట్నెస్ సాఫ్ట్గా ఉంటుంది. సో కాబట్టి ఉడికించి కాకుండా మనం ఇలా డైరెక్ట్గా వాడేసుకుంటే ఫాస్ట్గానే మనకు వేగిపోతుంది. ఓకే. అండ్ మనం అంటే సాలెడ్స్లో వాటిల్లో చాలామంది ఇట్లా రాగా కూడా తీసేసుకుంటూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. సూప్స్ లా కూడా చాలా మంది తీసుకుంటూ ఉంటారు. సో పార్బాయిల్డ్ వెజిటేబుల్ కూడా ఈవినింగ్ టైంలో అలా తీసుకుంటూ ఉంటారు కదా, దాంట్లో బ్రోకలీ కంపల్సరీగా ఉండేట్టుగా చూసుకుంటూ ఉంటారు. ఇది కొంచెం వేగిన తర్వాత సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. సో అన్ని బాగా వేసాం కదా, ఘాటు ఇట్లా తెలుస్తుంది ఆ పేస్ట్ దగ్గరకు వస్తుంటేనే. అప్పటికప్పుడు మనం చేసుకొని వేసుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది. ఇది కొంచెం తడిగా ఉంది కదా, సో దీంట్లోనే బ్రోకలీ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఫాస్ట్గా వేగిపోతుంది మనకు బ్రోకలీ కాబట్టి దీంతో పాటుగా చేసేసుకుంటే సో ఆ పచ్చి వాసన పోయేంత లోపల ఇక్కడ మనకు ఈ బ్రోకలీ ముక్కలు కూడా వేగిపోతాయండి, కాస్త వేగాలి. సో కొద్దిగా సీజనింగ్ చేసుకుందాం. సో అక్కడ పేస్ట్ కూడా మనం అంటే కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి సో ఆ కలర్ కూడా దీనికి ఆ గ్రీనరీ అలాగే ఉంది. అవును. సో సాల్ట్ వేసిన తర్వాత కాసేపు వేయిస్తుందంటే మనకు ఆ బ్రోకలీ కూడా కొంచెం సాల్ట్ పడుతుంది. సో ఆ ముక్క తిన్నప్పుడు మరీ చప్పగా కాకుండా కొంచెం టేస్టీగా ఉంటుంది. ఓకే, సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో రైస్ దీంట్లోనే కొద్దిగా గరం మసాలా పొడి, ఓకే, కొద్దిగా ధనియాల పొడి అండి. సో రైస్ వేసాక కాస్త మనకు ఆ రైస్ కూడా కొంచెం మగ్గితే బాగుంటుంది, అంటే కొంచెం స్పైసీగా చేసుకుంటాం కదా. సో కొంచెం స్పైసీగా తినే వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇది. అలాగే కొంచెం చల్ల చల్లగా ఉన్నప్పుడు కూడా చాలా మంది కొంచెం స్పైసీగా తింటే చాలా ఇష్టం కదా. రేణీ మనకు స్టార్ట్ అవుద్ది కదా. అండ్ మనం కొంచెం పచ్చిమిర్చి ఆకారమే కదా వేసుకున్నాము కాబట్టి అదేం అంత ఇది బ్యాడ్ కూడా కాదు. అంటే యూజువల్గా ఎండుకారం అయితే కొంచెం ప్రాబ్లం అనుకో. ఇక్కడ మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి ఓకేనండి. సో రెడీ అయిపోయింది.
పైన నుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో వేడివేడిగా స్పైసీ బ్రోకలీ రైస్ రెడీ అండి. సూపర్, స్పైసీ బ్రోకలీ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్పైసీ బ్రోకలీ రైస్ తయారు చేసే విధానం, ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, బ్రోకలీ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, అన్నం, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్పైసీ బ్రోకలీ రైస్ రెడీ.